అర్ధరాత్రి పెళ్లి కాని పిల్లలకి ఆ మొబైల్ ఫోన్ లో చాటింగ్ చేస్తున్నారు. ఓకే అందరూ అలా చేయరు కదా, ఓకే అందరినీ మనం అనలేమండి ఆనంద్ సార్ గారు, అందరూ ఎవరో ఒకరు ఉంటారు, ప్రతి ప్రతి వింగ్ లోని కూడా ఎవరో ఒకరు ఉంటారండి. డప్పాడు పాల్లో బొట్టుడు కిరసలు పోతే ఏమవుతుందండి వ్యవస్థ? ఇది వ్యవస్థ కాదు, ఇది కాదండి ప్రభుత్వం మీరే మాట్లాడదు కానీ మీరే మాట్లాడదు కానీ ఓకే ఇప్పుడు ఒక విషయం అండి, ప్రభుత్వం ప్రభుత్వం కొంతమందిని నియమిస్తుందండి, అందులో తప్పు చేస్తే అది ప్రభుత్వం చేయించినట్టు కాదు కదా, అది ప్రభుత్వం చేయించినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు వాళ్ళకి నువ్వు వెళ్ళి తలుపు కొట్టవేయా, లేకపోతే నువ్వు వెళ్ళి ఫోన్ చేయవేయా, నువ్వు చాటింగ్ చేయవేయా అని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? అరే అది తప్పే, అది తప్పేనండి, అది తప్పే, అది తప్పే, ఇది తప్పే. అది కాదు మాట్లాడేది, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వాలంటీర్ల వల్ల ఇలా జరుగుతుందని చెప్పి దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పానండి. పుంకాను పుంకలుగా చర్చలు జరుగుతున్నాయి మాధ్యమాల్లో, ఒక్కడంటే ఒక్కడు మాట్లాడే వైసీపీ వాడు. నిన్న ఆ మంత్రి మాట్లాడతాడు జోగి రమేష్, ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అప్రిషియేట్ చేస్తాడు. ఏం మాట్లాడాడండి ఆయన? ఏం మాట్లాడుతున్నాడు అసలు మంత్రి? పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకు జవాబు కావాలి కదా. వ్యవస్థ అసలు ఆ వ్యవస్థ సిటీ విజయవాడ సిటీ సివిల్ కోర్టు జడ్జి గారు అడిగారు, నీ నీ యొక్క పుట్టి ఏంటని అడిగారు, అసలు నువ్వు నీ అర్హత ఏంటని అడిగారు. ఆ వాలంటీర్ని కంప్లైంట్ పెడితే రంగవల్లిని చెప్పమనండి, ఏ శాఖకు పుట్టింది ఈ వ్యవస్థ? పంచాయతీరాజ్కు పుట్టిందా, రెవెన్యూకు పుట్టిందా, వేరే శాఖకు పుట్టిందా? ఏంటి ఇలా పుట్టుకేంటి వ్యవస్థ? పుట్టుకేంటి తలా తోకలేని వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద ఎక్కించి వాళ్ళని దోపిడీ చేసుకోమని లైసెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రి, దాన్నే తప్పు పడుతున్నాం మేము. ఓకే అందరూ తప్పులు, అందరూ తప్పుడు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఓకే ఓకే వ్యవస్థ అంతా చెడ్డదని అంటే ఈయన ఉంటాడు వ్యవస్థను రద్దు చేద్దామని చెప్పమన్నాడు. ఏంటంటే ఏం మాట్లాడు ఆ వాదన ఏంటి? ఆ వితండ వాదం అంటే వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపితే ఆ వ్యవస్థ రద్దు చేద్దామని ఆ పార్టీ చెప్పాలా? అంటే లోపాల గురించి మాట్లాడకూడదా? మొత్తానికి మేము రద్దు చేసేస్తామని చెప్పేవారంట, అది సవాలు. ఓకే రవికిరణ్ గారు, రవికిరణ్ గారు విన్నారు పార్టీల వాదనలు? వర్మ గారు మేము కూడా పార్టీయే కాదు, అంటే మీ పాత్ర ఇందులో చాలా తాత్కాలికం కదండి. గతంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అది చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కదా నడుస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఐటీ గ్రిడ్స్ సేవామిత్ర యాప్ దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం సభా సంఘం కూడా వేసింది, భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభా సంఘం కూడా వేసింది. ఏమైంది ఆ రిపోర్టు? చాలా ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఆ రిపోర్ట్ ఏమైంది? సభ్య సమాజం ముందు పెట్టాలి కదా, 4 ఏళ్ళు దాటిపోయింది. సభా సంఘ నివేదిక ఏది, డేటా చోర నివేదిక ఏది, ఐటీ గ్రిడ్స్ ఏం చేశారు, ఆ సేవామిత్ర ఏం చేసి చెప్పాలి ప్రభుత్వం ఎవరు చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు పార్లమెంట్ లో డాక్టర్ ఫౌజియా ఖాన్ గారు అని ఎన్సిపి పార్టీ యొక్క రాజ్యసభ సభ్యురాలు, వారు పార్లమెంట్లో రాజ్యసభలో అడిగారు వాళ్ళు మహారాష్ట్ర సంబంధించి మహారాష్ట్రలో గత 6 మాసాలుగా 3,800 మంది మిస్ అయ్యారు, దాని మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు, అలాగే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎంతమంది మిస్ అయ్యారని అడిగారు. దాని మీద హోంశాఖ సమాధానం చెప్పి మహారాష్ట్ర సంగతి మాకు తెలుసు, మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కొత్త విషయం ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సెల్స్ ఉంటాయంట, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ని ఆపటానికి చేయకుండా ప్రతి జిల్లాలోనూ ఉంటాయండి సెల్స్. అదే చెప్పారు ప్రతి జిల్లా, బహుశా మన జిల్లాలో కూడా ఉండుంటే మనకైతే సమాచారం లేదు. దానిలో బాగా చెప్తూ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, ఎంతమంది మిస్ అయ్యారంటే ఎంతమంది మిస్ అయ్యారో చెప్పారు అంతే మంత్రి గారు. అదే ఎంతమంది రెస్క్యూ చేసి కాపాడబడ్డారో అడగలేదు కాబట్టి దానికి సమాధానం చెప్పలేదు. ఎంతమంది కాపాడబడ్డారో అన్నది ఎన్సీఆర్బీ రికార్డులో ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర వాళ్ళు కూడా చెప్పింది ఎన్సీఆర్బీ రికార్డు నుంచి, ఎన్సీఆర్బీ 2021 వరకు మాత్రమే ఉంది ఎన్సీఆర్బీ రికార్డు. దానిలో ఎంతమంది 2021 వరకు బాయ్స్ గర్ల్స్ ఎంతమంది మిస్ అయ్యారు అంటే మేల్ అయితే 7,278, 2021 వరకు మిస్ అయిన వాళ్ళు ఎంతమంది, పురుషులు అయితే 7,225, మహిళలు అయితే 12,327, ట్రాన్స్ జెండర్స్ 10 మంది, మొత్తం మిస్ అయిన వాళ్ళు 14,612 మంది. దీనిలో కాపాడబడ్డ వాళ్ళు ఎంతమంది? 2021లో కాపాడబడ్డ వాళ్ళు మొత్తం 13,420 మంది. మేల్స్ 3,799 కాపాడబడ్డారు, ఫిమేల్ 9,616 మంది, ట్రాన్స్జెండర్ 5. కాపాడబడకుండా ఇంకా మిస్ అయిన వారి 2021 వరకు ఉన్న వాళ్ళు 6,192 మంది కాపాడ, వాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు తెలవలేదు, ఎక్కడున్నారంటే తెలవలేదు. ఒకటి అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఎన్సీఆర్పీ రికార్డ్ లో ఉంది. సో వాళ్ళందరూ కాదండి, వాళ్ళందరూ యువతలా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు 6000 మంది లేదు దీనిలో మిస్ అయిన వాళ్ళు.